కమల్ హాసన్ గారి తాజా స్టేట్మెంట్ దేశంలో ఉగ్రవాదం హిందూ ఉగ్రవాదం పెరిగిపోయింది హిందువులు ఉగ్రవాదులు అయిపోయారు ఇప్పుడు అర్జెంటుగా ఉగ్రవాదం అనే అర్థం ఆయనకి తెలుసా లేకపోతే గనక ఈ బొజ్జగింపు కోసం మాట్లాడతారా అంటే ఆయన అయితే ఉగ్రవాదాన్ని కొత్తగా నిర్వచిస్తున్నారనమాట మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిజం అంటే ముస్లింలు అందరూ టెర్రరిస్ట్ అని కాదు ప్రత్యేక ఇస్లామిక్ కంట్రీ కావాలని అంటే షరియా చట్టాల ప్రకారం ఒక దేశం తయారవ్వాలని దానికోసం జిహాద్ పేరుతో పవిత్ర యుద్ధం పేరుతో ప్రజల ప్రాణాలు తీసేదాని అది ఉగ్రవాదం అంటారు దాన్ని ఉగ్రవాదం అంటారు అంతే అంటే అట్లాగ పోని అది ఒరిజినల్ అర్థం అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేనా ఒక మత దేశం స్థాపించాలనుకునేవాళ్ళు ఇప్పుడు హిందువులు ఏ దేశంలోకి వెళ్ళి ఆ దేశాన్ని మతం మార్చాలనుకున్నారు ఎవరు ప్రాణాలు తీశారు పాకిస్తాన్కి వెళ్ళి ప్రాణాలు తీసామా బంగ్లాదేశ్కి వెళ్ళి ప్రాణాలు తీసామా వెళ్ళి ప్రాణాలు తీసామా అమెరికాకి వెళ్ళి ప్రాణాలు తీశామా అక్కడెవరిదన్నా ప్రాణాలు తీశామా లేదా ఆయుధం పట్టుకుని నువ్వు నా మతంలోకి మారని చెప్పామా లేదా డబ్బులు ఇచ్చి నువ్వు నా మతంలోకి మారన్నామా ఈ దేశంలో నీకు రోగం వస్తే నా మతంలోకి రా అని చెప్పేవాళ్ళు ఉన్నారు నీకు ఆర్థికంగా బాగుపడాలంటే నా మతంలోకి రా అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు నీ మతం దుర్మార్గం నీ మతం చేతకా అంది నా మతంలోకి రా అని చెప్పేవాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు కూడా ఇక్కడ దర్జాగానే బతికేస్తున్నారే వాళ్ళ ప్రాణాలు ఎవడు తీయట్లేదే ఈ ఇలాగా మత మార్పిడికి గురవుతుంది హిందువులేనే బట్ ఎవడు ఏ ఆయుధం పట్టుకుని వాళ్ళ ప్రాణాలు తీయట్లేదే అట్లాగే ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించినటువంటి వాళ్ళు మత రాజ్యాలు స్థాపించాలనుకున్నటువంటి వాళ్ళు ఐఎస్ఐఎస్ లాంటి వాటిలో చేరినటువంటి వాళ్ళు పాకిస్తానీ ఉగ్రవాదానికి తోడు నిలబడ్డటువంటి వాళ్ళు ఈ దేశ ప్రజల ప్రాణాలు తీశారు ఈ దేశ ప్రజల మధ్యనే ఉన్నారు ఇక్కడ తిండే తిన్నారు బట్ వాళ్ళు ఈ దేశంలో ఉన్న ప్రజల ప్రాణాలు తీశారు ఇక్కడ బాంబులు పెట్టారు ఇక్కడ తుపాకులతో పేల్చారు ఇక్కడ అల్లకల్లోలం చేశారని ఇక్కడ వాళ్ళందరూ తుపాకులు తీసుకునినో బాంబులు తీసుకునినో ఎవరిని ప్రాణాలు తీయలేదే ఈ దేశ ప్రజలు మరి హిందువులు ఉగ్రవాదులు ఎట్లయ్యారు ప్రశ్నించడం వల్ల వచ్చిందా మరి మైనార్టీలకు అన్యాయమైనా దళితులకు అన్యాయమైనా అట్లాగే ఇప్పుడు ఈ ఇటు పక్కన జరుగుతున్నటువంటి అన్యాయాలదైనా ఇవన్నీ తరతరాలుగా ప్రశ్నిస్తున్నది ఏది బాల్య వివాహాల గురించి ప్రశ్నించినటువంటి నాటి తిలక్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు అవుతారా హిందూత్వంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు మార్పులు అనేకం చోటు చేసుకుని వాళ్ళందరూ తీవ్రవాదులు అవుతారా వాళ్ళెవరు ఆయుధాలు పట్టుకుని మార్చలేదే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ప్రజల మధ్యన చీలికలు తెచ్చేందుకు ఈ దేశం అల్లకల్లోలం అయిపోతుందంటూ రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు వాళ్ళ భావజాలం కరెక్టు ఇక్కడ అంత బాగుండాలి అని కోరుకోవడం ఉగ్రవాదం అవుతుందా హిందువు ఏ కోణంలో నుంచి అయ్యాడు ఏ ఆయుధం పట్టుకోకపోవడం వల్ల ఉగ్రవాదం అయ్యాడా లేకపోతే మతంలోకి రమ్మని ఎవరిని అడక్కపోవడం వల్ల అయ్యాడా ఏ దేశం మీదకి దాడికి వెళ్ళకపోవడం వల్ల అయ్యాడా వేరే దేశాన్ని మతరాజ్యంగా మార్చాలనుకోకపోవడం వల్ల ఉగ్రవాదయ్యాడా ఉగ్రవాదం అనేటువంటి అర్థం అసలు తెలుసా తెలీదా ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నే